Dear students, welcome to Vyoma Daily and vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. E class lo manam March 1వ తేదీకి సంబంధించిన current affairs గురించి డిస్కస్ చేసుకుందాం. So this is about me. You can also follow my YouTube channel Trailblazers IAS Academy. మీకోసం Vyoma కండక్ట్ చేస్తున్న APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ పరీక్షల యొక్క ప్యాకేజీల మీద 40% డిస్కౌంట్ని ఇప్పుడు మీకు Vyoma ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకున్నట్లయితే గ్రూప్ 1 లో మొత్తం 20 పరీక్షలు ఉంటాయి. ఈ 20 పరీక్షల్లో 2400 ప్రశ్నలు ఉంటాయి. అలాగే గ్రూప్ 2 లో వచ్చేసి మొత్తం 35 పరీక్షలు ఉంటాయి. సో దీంట్లో 5250 ప్రశ్నలు అనేవి ఉంటాయి. అలాగే గ్రూప్ 3 పరీక్షలు తీసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వీటిలో మొత్తం 37 పరీక్షలు ఉంటాయి. సో ఈ 37 లో 3650 ప్రశ్నలు మీకు ఉంటాయి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం సిలబస్ మీకు కవర్ చేసి Vyoma ఈ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ మాక్ టెస్ట్లు మీకు Vyomaలో అవైలబిలిటీ ఉన్నాయి. సో వీటి మీద ఇప్పుడు 40% డిస్కౌంట్ అనేది Vyoma మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే Vyoma మీకు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఫ్రీగా ఆన్లైన్ ఎగ్జామ్స్ ని కూడా అందజేస్తుంది. అలాగే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 వీటికి సంబంధించిన ఫ్రీ మాక్ టెస్ట్ కూడా Vyomaలో మీకు అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మీలో APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈ మొబైల్ నెంబర్స్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఇక్కడ వాట్సాప్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా సరే మీకు పూర్తి డీటెయిల్స్ రిప్లై అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ మొబైల్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది ప్రధాని మన్మోహన్ సింగ్కి పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారం 2018 అందజేయడం జరిగింది. పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారం 2018 యొక్క గ్రహీత ఎవరు? మన భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. సో ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఇండియా నెక్స్ట్ సంస్థ అందజేయడం జరుగుతుంది. సో ఈ 2018 సంవత్సరానికి గాను ఈ ఇండియా నెక్స్ట్ సంస్థ పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారానికి మన భారతదేశం యొక్క మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఈ అవార్డుని ఫిబ్రవరి 27, 2019 మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో మన భారతదేశం యొక్క మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా మన భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్కి అందజేయడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పివి నరసింహారావు జీవన సాఫల్య పురస్కారం 2018 యొక్క గ్రహీత ఎవరు? మన్మోహన్ సింగ్. ఈ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా ఏ సంస్థ అందజేస్తుంది? ఇండియా నెక్స్ట్ సంస్థ అందజేస్తుంది. జైషా మహమ్మద్ ఉగ్ర సంస్థ అధినేత అయిన మసూద్ అజర్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ప్రతిపాదించడం జరిగింది. సో ఇటీవల మనం చూసినట్లయితే మన భారతదేశంలోని కాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. సో ఈ ఉగ్రదాడిని చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అని తనకి తానే ప్రకటించుకోవడం జరిగింది. కాబట్టి ఈ జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ యొక్క అధినేత అయిన మసూద్ అజర్ని ఈ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఈ దేశాలు ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి, ఇంగ్లీష్లో ఐక్యరాజ్య సమితిని ఏమంటాం? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఈ ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24వ తేదీన ఏర్పడడం జరిగింది. ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1945 అక్టోబర్ 24. సో ఈ ఇయర్, ఈ డేట్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి అమెరికా దేశంలోని న్యూయార్క్లో ఉంటుంది. ఈ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 193 సభ్య దేశాలు. ఈ ఐక్యరాజ్య సమితిలో చేరిన 193వ సభ్య దేశం వచ్చేసి దక్షిణ సుడాన్. ఈ దక్షిణ సుడాన్ 2011 జూలై 14న ఈ ఐక్యరాజ్య సమితిలో చేరడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు వచ్చేసి ప్రస్తుతం 6 ఈ ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు. సో వాటిలో మొదటిది వచ్చేసి ఫ్రెంచ్, 2 రష్యన్, 3 చైనీస్, 4 ఇంగ్లీష్, 5 స్పానిష్, అలాగే 6 వచ్చేసి అరబ్. ఈ అరబ్ వచ్చేసి 1973 సంవత్సరంలో ఈ ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషగా తీసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఏర్పడింది? 1945 అక్టోబర్ 24న ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? అమెరికాలోని న్యూయార్క్లో ఉంది. ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య ఎంత? 193. ఈ ఐక్యరాజ్య సమితిలో చేరిన 193వ సభ్య దేశం ఏంటి? దక్షిణ సుడాన్. ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు ఎన్ని? ప్రస్తుతం 6 అధికార భాషలు. 6 అధికార భాషలు ఏమిటి? ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, ఇంగ్లీష్, స్పానిష్, అరబ్. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో దీని మీద మనల్ని ప్రశ్న ఎలా అడుగుతారంటే మనకి ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో కొన్ని ఈ భాషల పేర్లు చేసి ఈ క్రింది వాటిలో ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాష కాని భాష ఏమిటని మనల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 6 భాషల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్, రష్యన్, చైనీస్, ఇంగ్లీష్ స్పానిష్ అరబ్ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 193 193వ సభ్యదేశం ఏంటి దక్షిణ సుడాన్ ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలు వచ్చేసి 6 అంగాలు సో ఈ 6 అంగాల యొక్క పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన అంగాలన్నీ 6 వాటిలో మొదటిది సాధారణ సభ ఇంగ్లీష్ లో జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి యొక్క రెండవ ప్రధాన అంగం వచ్చేసి భద్రతా మండలి ఈ భద్రతా మండలిని ఇంగ్లీష్ లో సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు సో అలాగే ఈ ఐక్యరాజ్య సమితి యొక్క మూడవ ప్రధాన అంగం వచ్చేసి ఆర్థిక సామాజిక మండలి ఇంగ్లీష్ లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి యొక్క నాలుగవ ప్రధాన అంగం వచ్చేసి ధర్మకర్తృత్వ మండలి దీన్ని ఇంగ్లీష్ లో ట్రస్టీషిప్ కౌన్సిల్ అని పిలుస్తారు అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క ఐదవ ప్రధాన అంగం అంతర్జాతీయ న్యాయస్థానం అంతర్జాతీయ న్యాయస్థానం ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క 6వ ప్రధాన అంగం వచ్చేసి సచివాలయం ఇంగ్లీష్ లో సెక్రటేరియట్ ఇప్పుడు ఈ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత అయిన ఈ అజర్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఈ 3 దేశాలు కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ భద్రతా మండలికి సిఫార్సు చేయడం జరిగింది ఈ భద్రతా మండలికి ప్రతిపాదించడం జరిగింది సో కాబట్టి భద్రతా మండలి సో దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం సెక్యూరిటీ కౌన్సిల్ అని అంటాం సో దీని యొక్క ముఖ్య విధులు ఏమిటి ఈ భద్రతా మండలి యొక్క ముఖ్య విధులు ఏంటంటే దీంట్లో ఏవైతే సభ్య దేశాలు ఉంటాయో అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ ఐక్యరాజ్య సమితిలో మొత్తం 193 సభ్య దేశాలు ఉన్నాయి సో ఈ 193 సభ్య దేశాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడం అలాగే ఆ దేశాల్లో శాంతి పరిరక్షణ కోసంగా చర్యలు చేపట్టడం అలాగే సెక్రటరీ జనరల్ని ఎన్నుకోవడం ఈ భద్రతా మండలి యొక్క ముఖ్య విధులు ఈ భద్రతా మండలి అనేది ఐక్యరాజ్య సమితి కార్యనిర్వాహక అంగంగా వ్యవహరించడం జరుగుతుంది సో దీంట్లో ప్రస్తుతం మనం చూసినట్లయితే సభ్య దేశాలు 15 సభ్య దేశాలు ఉంటాయి సో ఈ 15 సభ్య దేశాల్లో 5 వచ్చేసి శాశ్వత సభ్య దేశాలు అలాగే మిగతా 10 వచ్చేసి తాత్కాలిక సభ్య దేశాలు ఈ శాశ్వత సభ్య దేశాలకి అలాగే తాత్కాలిక సభ్య దేశాలకి డిఫరెన్స్ ఏంటంటే ఈ శాశ్వత సభ్య దేశాలకి ఐక్యరాజ్య సమితి చార్టర్లో ప్రకటన 21, 27 ప్రకారంగా మనం చూసినట్లయితే వీటికి వీటో అధికారం అనేది ఉంటుంది ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్న 5 సభ్య దేశాలు అవి అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా యునైటెడ్ కింగ్డమ్ ఈ 5 దేశాలకి ఈ తాత్కాలిక సభ్య దేశాలైన 10 సభ్య దేశాలతో పోల్చుకున్నట్లయితే ఈ శాశ్వత సభ్య దేశాలకి ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ప్రకటన 27 ప్రకారంగా వీటో అధికారం అనేది ఉంటుంది సో ఇది ఈ రెండింటికి మధ్య మెయిన్ డిఫరెన్స్ సో ఈ భద్రతా మండలిలో ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలన్నీ 5 వాటి యొక్క పేర్లు అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా యునైటెడ్ కింగ్డమ్ అలాగే దీంట్లో ఉన్న ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశాలన్నీ 10 సభ్య దేశాలు అవి వచ్చేసి బెల్జియం డొమినికన్ రిపబ్లిక్ అలాగే ఈక్వటోరియల్ గునియా జర్మనీ ఇండోనేషియా ఐవరీ కోస్ట్ కువైట్ పెరు పోలాండ్ సౌత్ ఆఫ్రికా సో ఇక్కడ ఈ 5 సభ్య దేశాలు మనం చూసినట్లయితే శాశ్వత సభ్య దేశాలు ఇవి పర్మనెంట్గా శాశ్వతంగా ఉంటాయి సో వీటిని తాత్కాలిక సభ్య దేశాలని ఈ 10 సభ్య దేశాలని ఎందుకంటారంటే ఇవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 ఈ సభ్య దేశాల్లో మరలా అవి రిటైర్డ్ అయిపోయి వాటికి మరలా కొత్తగా మెజారిటీతో 2/3 ఈ మెజారిటీతో కొత్తగా ఈ తాత్కాలిక సభ్య దేశాలని ఎన్నుకోవడం జరుగుతుంది సాధారణ సభ ద్వారా సో అందువల్ల వీటిని తాత్కాలిక సభ్య దేశాలని అంటారు సో వీటిలో శాశ్వత సభ్య దేశాలు వచ్చేసి అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా యునైటెడ్ కింగ్డమ్ సో వీటికి వీటో అధికారం అనేది ఉంటుంది ఈ భద్రతా మండలికి మనం చూసినట్లయితే 1988వ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది భద్రతా మండలి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అమెరికాలోని న్యూయార్క్లో ఉంది ఈ భద్రతా మండలి యొక్క ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి విటలీ బర్కిన్ సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ న్యూజిలాండ్కి తదుపరి భారత హైకమిషనర్గా ముక్తేష్ కుమార్ పర్దేశీ నియమితులవ్వడం జరిగింది ఈ న్యూజిలాండ్ దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి హైకమిషనర్గా ముక్తేష్ కుమార్ పర్దేశీ నియమితులయ్యారు సో ఇటీవల మనం చూసినట్లయితే మొజాంబిక్ దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి హైకమిషనర్గా రాజీవ్ కుమార్ నియమితులు అవ్వడం జరిగింది అలాగే తజికిస్తాన్ దేశానికి మన భారతదేశం యొక్క అంబాసిడర్గా విరాజ్ సింగ్ నియమితులు అవ్వడం జరిగింది అలాగే న్యూజిలాండ్ దేశానికి ఇప్పుడు తదుపరి భారత హైకమిషనర్గా ముక్తేష్ కుమార్ పర్దేశ్ని నియమించడం జరిగింది అలాగే ఇంతకుముందు మనం చూసినట్లయితే గుయానా ఈ గయానా దేశానికి మన భారతదేశం యొక్క తదుపరి హైకమిషనర్గా కేజే శ్రీనివాసాని నియమించడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇటీవల వీరిని నియమించడం జరిగింది కాబట్టి వీరి మీద కూడా మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మొజాంబిక్ దేశానికి ఇటీవల భారతదేశం యొక్క తదుపరి హైకమిషనర్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరు రాజీవ్ కుమార్ గయానా దేశానికి ఇటీవల భారతదేశం తదుపరి హై కమిషనర్గా నియమించబడ్డ వ్యక్తి కేజే శ్రీనివాస. సో ఈ విధంగా దీని మీద మనల్ని ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్ యొక్క రాజధాని వెల్లింగ్టన్. న్యూజిలాండ్ యొక్క కరెన్సీ న్యూజిలాండ్ డాలర్. సో ఇది న్యూజిలాండ్ దేశం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన సొంత చెల్లింపు వ్యవస్థ అయిన ఐఆర్సిటిసి ఐపేని ప్రారంభించడం జరిగింది. ఈ చెల్లింపు వ్యవస్థ పేరు ఐఆర్సిటిసి ఐపే. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఈ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన సేవల్ని యూజ్ చేసుకునే వారికి థర్డ్ పార్టీ సిస్టమ్ ద్వారా ఈ చెల్లింపు అనేది చేసేవారు. సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ చెల్లింపు, ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో దాని యొక్క అవసరం లేకుండా ఈ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తన యొక్క సొంత చెల్లింపు వ్యవస్థ అయిన ఐఆర్సిటిసి ఐపేని ప్రారంభించడం జరిగింది. ఐఆర్సిటిసి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ రైల్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. దీన్ని 1999 సెప్టెంబర్ 27న స్థాపించడం జరిగింది. ఈ ఐఆర్సిటిసి యొక్క ప్రధాన కార్యాలయం మన భారతదేశం యొక్క రాజధాని అయిన న్యూఢిల్లీలో ఉంటుంది. ఇరాన్లోని చబహార్లో జరిగిన మక్రాన్ కప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న దీపక్ సింగ్. సో ఇటీవల మనం చూసినట్లయితే ఈ ఇరాన్ దేశంలోని చబహార్లో జరిగిన మక్రాన్ కప్లో మన భారతదేశం యొక్క బాక్సర్ దీపక్ సింగ్ బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో దీంట్లో మొత్తం మన భారతదేశానికి చెందిన బాక్సర్సు 5 ఈ 5 సిల్వర్ మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. కేవలం మన భారతదేశం యొక్క బాక్సర్ దీపక్ సింగ్ మాత్రమే ఈ ఇరాన్లోని చబహార్లో జరిగిన ఈ మక్రాన్ కప్లో బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇతరు జాఫర్ నజరీ మీద విజయం సాధించి దీంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్నారు. మక్రాన్ కప్ ఏ టోర్నమెంట్? ఇది బాక్సింగ్ టోర్నమెంట్. ఇది ఎక్కడ జరిగింది? ఇరాన్లోని చబహార్లో జరిగింది. సో దీంట్లో 49 కేజీల విభాగంలో మన భారతదేశానికి చెందిన బాక్సర్ దీపక్ సింగ్ బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఎవరి మీద గెలిచి ఇతను బంగారు పథకాన్ని గెలుచుకున్నాడు? జాఫర్ నజేరీ. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఇటీవల మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సో దీనిలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా మనం చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ల పైన 2 కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మనం ఇటీవల చూసినట్లయితే మన భారతదేశంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విద్యా ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం కోసంగా 124వ రాజ్యాంగ సవరణ బిల్లుని అలాగే 103వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించదు. సో ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సపరేట్గా కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి ఇది దీనికి వర్తించదు. సో దీనికోసంగా ఈ జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్ సవరణ ఆర్డినెన్స్తో పాటుగా ఎల్ఓసి వద్ద నివసించే వారు ఎవరైతే ఉంటారో ఇక్కడ వారికి కూడా ఈ రిజర్వేషన్ ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఇకపైన ఈ ఆర్డినెన్స్ ప్రకారంగా మనం చూసినట్లయితే ఈ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వాళ్ళకి కూడా ఈ 10% రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇది ముఖ్యంగా ఆమోదించడం జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో. అలాగే హర్యానా రాష్ట్రంలోని మనేదిలో ఎయిమ్స్ ఏర్పాటుకి కూడా ఈ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. హర్యానా రాష్ట్రంలోని మనేదిలో ఎయిమ్స్ ఏర్పాటుకి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. చాలా ఇంపార్టెంట్. హర్యానాలోని మనేదిలో ఎయిమ్స్ ఏర్పాటు. అలాగే గుజరాత్లోని రాజ్కోటు కిరసార్లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను ఏర్పాటు చేయడానికి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే బ్రహ్మపుత్ర నదిపైన 4 వరుసల వంతెన నిర్మాణం, ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టుకి కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఈ ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్ట్ని మొత్తం 8,000 కోట్లతో నిర్మాణం చేయడం జరుగుతుంది. అలాగే 2 కారిడార్లతో కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్టుకి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న రైల్వే జోన్ ఏదైతే ఉందో దీనికి కూడా మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవం ఫిబ్రవరి 28. సో మనం ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం అలాగే విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మనం ఫిబ్రవరి 28నే ఎందుకు జరుపుకుంటున్నాం? ఎందుకంటే ఈ సివి రామన్ ఫిబ్రవరి 28వ తేదీన రామన్ ఎఫెక్ట్ని కనుగొనడం జరిగింది. సో దానికోసంగా మనం ఫిబ్రవరి 28వ తేదీన ప్రతి సంవత్సరం కూడా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటంటే మన భారతదేశంలో ఈ సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఈ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య ఆబ్జెక్టివ్. ఈ 2019 సంవత్సరానికి గాను ఈ జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం చేసి సైన్స్ ఫర్ ద పీపుల్ అండ్ పీపుల్ ఫర్ సైన్స్. సైన్స్ ఫర్ ద పీపుల్ అండ్ పీపుల్ ఫర్ సైన్స్ అనేది ఈ ఫిబ్రవరి 28వ తేదీన 2019 మనం జరుపుకుంటున్న జాతీయ సైన్స్ దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మన తెలుగు ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా మీకు ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా పీడిఎఫ్ ఫార్మేట్లో మేము అందజేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ను కూడా మేము వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి ఈ నోట్స్ మొత్తం కూడా ఫ్రీగా మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అలాగే మీరు vyoma.net వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే అక్కడ కూడా మేము ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ vyoma.net వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.